శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నేను మనం మృగు మహర్షికి సంబంధించిన కథ చెప్పుకుంటున్నాం కదా దానిలో పరశురాముడికి ఏ విధంగా ఆయన మార్గదర్శకత్వాన్ని వహించారు అన్నది కూడా చెప్పుకున్నాం ఆయన పరశురాముడి తపస్సుని లోక కళ్యాణార్థం ఏ విధంగా మార్చారు అన్నది కూడాను మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన గురించి సంబంధించిన మరికొన్ని కథల్ని మనం చెప్పుకుందాం ఒకసారి సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుంటే వాళ్ళలో ఒకరికి ఒక సందేహం వచ్చిందట ఏమిటది త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు ఆ విషయాన్ని భృగు మహర్షి దగ్గర తీసుకొచ్చి మీరే తేల్చి చెప్పండి అన్నట్ట ఆయన ఏం చేశాడు ముందు భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళట బ్రహ్మ నిండు సభలో ఉన్నాడు భృగు మహర్షి వెళ్ళి మాట్లాడకుండా నిలబడ్డాడు మహర్షి స్తోత్రం చేయలేదని బ్రహ్మగారికి కోపం వచ్చింది అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు భృగు శివుడు పార్వతీ సమేతంగా విశ్రాంతి తీసుకుంటూ భృగు మహర్షిని చూసి లేవలేదు కానీ భృగు మహర్షి మాట్లాడలేదు శివుడు కోపంతో చూలం తీశాడు పార్వతీదేవి అడ్డుపడింది మళ్ళీ అక్కడి నుంచి ఆయన వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి గుండెల మీద ఒక తన్ను తన్నట్ట వెంటనే విష్ణుమూర్తిని లేచి వచ్చి నువ్వు రావడం చూడలేదు క్షమించండి నీ పాదాలకున్న నీళ్లు తగిలి నా పొట్టలో ఉన్న లోకాలన్నీ పవిత్రం అయిపోయాయి నీ పాదం నా భుజానికి అలంకారమైంది నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నట్ట విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఆనంద భాష్పాలతోటి అభిషేకం చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విష్ణుమూర్తే గొప్పవాడు అంటూ చెప్పాట భృగు మహర్షి తర్వాత యవనాశ్రుడు అనే రాజు పిల్లలు లేక భృగు మహర్షిని ప్రార్థించాట మహర్షి ఆయన చేత పుత్రకామ్యష్టి చేయించి మంత్రజలం జాగ్రత్తగా పెట్టమని బ్రాహ్మణులకిచ్చాట అందరూ నిద్రపోతున్న సమయంలో రాజుకి దాహం వేసి ఆ నీళ్లు మామూలు నీళ్లేనుకు అనుకు ఆయన మృగుమహర్షికి ఆ విషయం తెలిసి నీ భార్య తాగవలసిన మంత్రజలాన్ని నువ్వు తాగావు కాబట్టి కొడుకు నీ శరీరంలోంచి బయటకు వస్తాడు అంటూ చెప్పేశాట తర్వాత వంద సంవత్సరాలకి రాజు ఎడమ భాగాన్ని చీల్చుకుని గొప్ప తేజస్సుతోటి ఏడుగురు చక్రవర్తుల్లో ఒకడైన మాంధాత అనేవాడు పుట్టాడు ఈ రకంగా ఆయన అనేక చమత్కారాలను చేసి చూపించారు భృగు మహర్షి ఇంకొకటి కథ చెప్పుకుందాం ఈయనకు సంబంధించింది ఏంటంటే ఒకసారి వింజాపర్వత ప్రాంతంలో బాగా కరువు వచ్చేసింది పితృదేవతలకి ఏమీ పెట్టలేని స్థితిలో భృగు మహర్షి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు పులి తోటి భార్యను తీసుకుని ఒక విద్యాధరుడు అక్కడికి వచ్చి నాకు ఈ ముఖం ఎలా వచ్చిందో తెలీదు అది పోయే మార్గం చెప్పమని బతికిలాడాట అప్పుడు నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలస్నానం చేశావు ఈ కీడు ఇలా చేసినందుకు వచ్చిందంటూ మాఘమాసనంలో స్నానం చేశాక నువ్వు మళ్ళీ మామూలు వాడివి అవుతావు అంటూ ఆయనకి సలహా ఇచ్చారట భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా పేరు పొందాడు శాస్త్రాన్ని కూడా రాశారు దాంట్లో ఎనిమిది ఉన్నాయి సృష్టి కోసం బ్రహ్మతో సృష్టించబడి చివరికి బ్రహ్మలోనే ఐక్యం అయిపోయాడు ఈ భృగు మహర్షి ఈయన భరద్వాజుడికి కూడాను అనేక బోధనలు చేశాడనమాట భరద్వాజుడు అంతటి వాడే ఈయన దగ్గరికి వచ్చి ఈ జీవన మరణాల గురించి చెప్పండి అంటూ ఆయన్ని అడిగట అప్పుడు అప్పుడు ఆయనకి చక్కగాను చాతుర్వర్ణ ఏంటి సత్యము తపస్సు అన్నవి ఒకటే సత్యమే తపస్సు యొక్క స్థానం అంటే తపస్సు యొక్క లక్ష్యం సత్యం తపస్సు సత్యం అందు నిత్యం పరినిష్టమై ఉండాలి దేని గురించి తపస్సు తపస్సు చేస్తున్నావు అంటే సత్యాన్ని గురించే చేస్తున్నాను సత్యమే నా ధ్యేయం అని చెప్పాలి సత్యాన్ని గురించి చేసే ధ్యానం తపస్సు అవుతుంది ఇది సత్పదార్థ లక్షణము తపస్సు యొక్క చిట్ట చివరి దశ సత్యం కనుక తపస్సు సత్యాన్వేషణ అని తెలుస్తోంది కాబట్టి సత్యమే బ్రహ్మ అంటూ ఆయనకి రకరకాల విషయాలు చెప్పారట భృగు మహర్షి మనకి లోకానికి సంబంధించిన ఎన్నో విషయాలని సందేహాలని నివృత్తి చేశాడు ఆయన ఆయన మానవాళికి వేదాంత ఆధ్యాత్మిక శాస్త్రాల విషయాల గురించి కూడా చెప్పారు అప్పుడు ఈయన అడిగాట మన భరద్వాజ మహర్షి ఆయన్ని ఇహలోకానికి పరలోకానికి తేడా ఏమిటి అని అడిగేట దానికి సమాధానంగా భృగు చెప్పాట ఇహలోకం అంత కర్మభూమి భోగాస్పదమైనటువంటిది ఎక్కువ దుఃఖము తక్కువ సుఖము కలిగింది చాలా ఎక్కువ సుఖము అనంతమైన సౌఖ్యప్రదాయమైంది స్వర్గలోకం అను పిలువబడుతుంది ఈ సుఖానికి భూలోకానికి హస్తి మసకాంతరం అంటే ఏనుగు దోమ పరిమాణాలంత తేడా ఉంది అక్కడ సుఖానికి ఇక్కడ సుఖానికి తేడా అంతే అంటూ ఆయనకి వివరించి చెప్పారట ఏ సుఖం గొప్పదో ఆయనకు తెలియజేశారనమాట తర్వాత ఇంకా ఆయన అహంకారాలు మమకారాల గురించి రెండు విషయాలు చెప్పారు అవి కూడా మనం తెలుసుకుందాం ఈ రెండు వదిలినవాడు వాడు వదిలినటువంటి జ్ఞానులు అంటే అహంకారము మమకారం వదిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగాను పుణ్య మార్గము పాప మార్గాన్ని విసర్జించిన వాళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళు లోకాల్లో దిమ్మరులే సంచరిస్తారు అన్నారు వీళ్ళని లోక దిమ్మరులు అంటారు అంటే వాళ్ళకి ఏమీ పట్టదు ఇంకా కర్మలు చేసి పుణ్యలోకాలకు వెళ్ళి మళ్ళా వస్తుంటారు పుణ్యజీవులు వాళ్ళు దిమ్మరులే కానీ మొదటి రకం వారు ఇంక తిరిగిరారు శాశ్వతమైన ఆనందం ఉన్న చోటనే వాళ్ళు ఉండిపోతారు లోకం బయట ఉన్న ప్రపంచాన్ని వాళ్ళు ఇంకా కోరరు అసలు యథార్థంగా నశ్వరం అయిపోయిన ఈ శరీరంలో మన ఇంద్రియాలు ఉండేటటువంటి ఈ శరీరంలో ఉండే శాశ్వతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు వివేకి దానికి దివ్య శరీరము దివ్య లోకాలు చాలా పుణ్యాలు యజ్ఞాలు దానాలు తపాలు మొదలైన అవసరం లేదు ఉత్తమ లోకాలకి వెళ్ళాలని కోరుకోడు అసలు ఏమీ కోరుకోడు అతను ఇక్కడ నశ్వరమైన శరీరము అల్పమైన ఆయుర్దాయము ఇంద్రియాలు సుఖదుఖాలతో ఉండే ప్రపంచము దారాపుత్రుడితో కలిసి ఉన్న జీవితము ఈ రకమైన జీవనాన్ని చూసి భయపడక శాశ్వతమైన శాంతి కలగడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు వివేకి వాడికి ఇంకా జన్మ అంటూ ఉండదు అంటూ చక్కగా వివరించి చెప్పారట భరద్వాజ మహర్షికి ఈ రకంగా మనకి భృగు మహర్షి ఎంతోమందికి అంటే అటు విజ్ఞానవంతులైన వాళ్ళకి దేవతలకి సాక్షాత్తు విష్ణుమూర్తి అంతటి వాడికి కూడా శపించగలిగేటటువంటి శక్తి ఉన్నాయి ఈ భృగు మహర్షి గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇలాంటి కథలన్నీ కూడాను మన నెక్స్ట్ తరానికి అందించాలి అన్నదే దానిలో భావం మన దగ్గర ఉన్న గొప్ప సంపత్తి ఏంటి ఎంత విశ్లేషించి ప్రతిదాన్ని ఆలోచించేవాళ్ళు మన మునులు మన కోసం ఎన్నో విషయాలను ఎంతో విశ్లేషించి ఆలోచించి మనకు చెప్పేవారు మనం చూడలేనటువంటి ప్రపంచాన్ని వాళ్ళు చూసి దానికి చేరుకునే మార్గం మనకి సులువు చేశారు కాబట్టి వాళ్ళ మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తూ రేపు మరొక మహర్షి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు